పవన్ కళ్యాణ్ పై తాడేపల్లి పిఎస్ లో కేసు నమోదైంది ఇప్పటం గ్రామానికి వెళ్ళే సమయంలో కారుపై కూర్చొని పవన్ వెళ్ళటం ర్యాష్ డ్రైవింగ్ కు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది ఇక పవన్ తో పాటు ఆయన డ్రైవర్ పై సైతం పోలీసులు కేసు పెట్టారు తెనాలి మారిస్పేటకు చెందిన శివ అనే వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు కేసు పెట్టారు पवन पै के नमो जनसेन नायक मंपड़ी एपी प्रभुत्व तीर पै जनसेन पार्टी जनरल सेक्रेटरी बोईन पैन श्रीनिवास यादव आग्रह व्यक्तम एपड़ो जगह घटन पै इन के नमो प्रश्न इपड़े वार्ता विना मैं पवन कल्याण गारी बुक्स असल विचित्री दारे बोदे रावद पार्टी हाउस नीचे మీరు ఎప్పుడో గ్రామం వెళ్ళొద్దు మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటే అరెస్ట్ చేస్తాను చేసుకోండి అని చెప్పి ఆ రోజు ఎందుకు అరెస్ట్ చేయాల ఈరోజు కేసు పెట్టండి అసలు ఎవరో మా కానవాయిలో రావడం ఏంటి పట్టం మాకు తెలిసినంతవరకు మా కానవాయిలు ఎవరో పడలేదు అన్ని వీడియోలు మా దగ్గర ఉన్నాయి అసలు ఆడు ఎందుకు వచ్చాడు మా కానవాయిలోకి మా సంఘలోకి ఎందుకు వచ్చాడు అసలు పండుడు ఎవడాడు అసలు అంటే కావాలని మీరు ఊరికినే కేసు పెట్టడం కూడా చేతగాని దద్దమలైపోతే ఎట్లా మీరు ఈ పోలీస్ అధికారులు కూడా అసలు ఏంటి ఇంత ఇంత చేతగానితారో పోలీస్ అధికారులకి కేసు పెట్టేవాడు ఏ రకంగా కేసు పెడతాడు మనం ఏ రకంగా కేసు తీసుకో ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కేసులు పెట్టేంటి అసలు మరీ దద్దమ్మ ప్రభుత్వం అనేది అసలు రోజు రోజుకి ఒకటి నేను చవటంటే ఇంకోటి వచ్చి కాదురా నీకన్నా నేను చవటన్నారు అంటాడు ఇంకోటి రెండు చవటలు నేను అంటున్నాడు అట్లా రోజు రోజుకి మీ అతి ప్రవర్తన మితిమీరిపోతూ ఉంది ఎవడ కేసు పెట్టాడు ఎవడబడ్డాడు ఎవడ కేసు పెట్టాడు ఎందుకు పెడతారు కేసు మా దారిని మమ్మల్ని బాణిసి న్యూసెన్స్ ఉండేది కాదు కదా మీకు మీరే న్యూసెన్స్ చేసుకున్నారు మీరే చీగొట్టుకున్నారు జనాలతో మళ్ళీ మీరే కేసులు పెడుతున్నారు మీరు చీగొట్టుకున్నారని చెప్పి మీకు ఇప్పుడు సిగ్గొచ్చిందేమో అధికారులందరికీ మా దగ్గర రావడం ఎందుకు చీగొట్టుకోవడం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి కేసులు పెట్టాడు అధికారులు మాత్రం తీవ్రంగా వీరికి మాత్రం రాబోయే రోజుల్లో ప్రభుత్వం మారిన తర్వాత వీరికి తగిన శాస్తి మాత్రం జరుగుద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను నేను రైట్ ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ర్యాష్ డ్రైవింగ్ కి సంబంధించి కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది మరిన్ని వివరాలు మా ప్రతినిధి దస్తగిరి అందిస్తారు దస్తగిరి రేఖ ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన తాడేపల్లి పిఎస్ లో కేసు నమోదు అవడం జరిగింది ఆ ఐపీసీ 336 తో పాటు రెడ్ విత్ 177 ఎంవీ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు నిర్ధారించడం జరిగింది ఏదైతే ఇటీవల ఇప్పుడు గ్రామం సంబంధించి కూడా వెళ్తున్నటువంటి సమయంలో కాన్వాయ్ తో వెళ్ళినటువంటి సందర్భంలో ఆ పవన్ కళ్యాణ్ తో పాటు ఆ కారు డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ వల్ల డ్రైవింగ్ పైన కేసు నమోదైనట్టు తెలుస్తుంది అయితే ఆ సందర్భంలో ఆ హైవే పైన పవన్ కళ్యాణ్ వాహనం కూడా వెళ్తున్నటువంటి తీరు పైన కేసు నమోదు చేయడం జరిగింది ఆ సందర్భంలో ఒక వ్యక్తి కింద పడ్డాడు తెనాలి మారెడ్డిపేటకు చెందినటువంటి శివ అనే వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదైనట్టు తెలుస్తుంది ఆ శివ ఏదైతే తెనాలికి చెందినటువంటి శివ పవన్ కళ్యాణ్ తో పాటు కార్ డ్రైవర్ పైన కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ ఏదైతే ఇప్పుడం గ్రామం సంబంధించి కూడా ఇళ్ల రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోయినటువంటి వాటిని పరామర్శించి వెళ్లే సందర్భంలో మంగళగిరిలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయం నుంచి హైవే వెళ్తున్న సందర్భంలో తాను కాన్వాయ్ ఎఫెక్ట్ కూడా కింద పడ్డట్టు శివ అనే వ్యక్తి అయితే తన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది రేఖ రైట్ థ్యాంక్ యూ దస్తగిరి